धर्म संस्थापनार्थाय संभवामि युगे. ధర్మం కోసం నేను అవతరిస్తున్నాను. ధర్మాన్ని కనుక ఎవరైనా ధిక్కరిస్తే దే మస్ట్ సఫర్ అంతే. సరే, నేను ధర్మమును ఉద్ధరించడానికి నేను పుడుతున్నానంట. కాబట్టి ధర్మం అంటే కృష్ణ పరమాత్మకి ఎంత ప్రీతో చెప్పండి. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఓం విష్ణుడి గారు పటం పెట్టి కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, సంకృష్ణాయ నమః అని కృష్ణుణ్ణి పూజ చేస్తున్నారే గాని కృష్ణుడికి ఏది ఇష్టమో దాన్ని ధిక్కరిస్తున్నారు. కృష్ణుడికి ఏది ఇష్టం చెప్పండి? ధర్మాచరణ. ఆ ధర్మాచరణ చేయరండి. కృష్ణుణ్ణి పూజ చేస్తుంటారు, వారు ఏమైనా సంతోషిస్తారా చెప్పండి? కృష్ణుని పూజ చేస్తూ కృష్ణుడు చెప్పినటువంటి ధర్మాన్ని కనుక ధిక్కరిస్తుంటే వారికి ఏమైనా సంతోషం ఉన్నదా చెప్పండి? లేదండి. అందుచేత కృష్ణుని ఎవరైనా నిజంగా పూజ చేయాలంటే పూజ చేయండి, తప్పులేదు. కానీ వారి యొక్క ముఖ్యమైన ధర్మం ఏమిటి చెప్పండి? ఇష్టమైంది ధర్మాచరణ. అది కనుక ఆచరిస్తుంటే అదే కాపాడుతుందండి. సరే, ఇప్పుడు దేవుడు గారు మన కాపాడారు అనుకుంటారు. దేన్ని చూచి, దేన్ని చూచి కాపాడారు చెప్పండి? ఆనాడు ద్రౌపదీదేవి, ద్రౌపదీదేవిని ఒక ఆయన వస్తాడండి. ఎవరు ఎవరండి జుట్టు పట్టుకున్న ఆయన? ఎవరండి? దుశ్శాసనుడు. దుశ్శాసనుడు అదేమిటో గాని ధృతరాష్ట్రుని యొక్క కొడుకులండి. వాళ్ళ పేర్లు చూడండి, దూ దూతో ప్రారంభం అవుతాయండి. చూడండి, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుర్మార్గుడు, దరిద్రుడు, అన్ని దా దా దూ దూ దీంతో బాటండి. ఈ దుశ్శాసనుడు ఏమండి, ఎవరైనా ఆడవాళ్ళ జుట్టు పట్టుకుని అట్లా సభలోకి తీసుకొస్తాడా? ఇంతవరకు చరిత్రలో అటువంటి వాడు ఉన్నాడా? చూడండి, పరమ క్రూరుడు. ఈ విధంగా తీసుకొస్తే అప్పుడు అమ్మవారు ఏం చేశారు చెప్పండి? ఒక్కసారి కృష్ణ పరమాత్మకి నమో నమః చూడండి. దిక్కులేని వారికి దేవుడే దిక్కని ఒక్కసారి కృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తే, ఓ కృష్ణ పాహిమాం పాహిమాం అని ప్రార్థన చేసిందని ప్రార్థన చేస్తే కృష్ణుడు ఏం చేశాడు తెలిసిన? డిపార్ట్మెంట్ తోనండి సంభాషణ చేస్తున్నాడు. యూనివర్సల్ డిపార్ట్మెంట్, పైన గవర్నమెంట్ ఉందండి, విశ్వ ప్రభుత్వం. ఆ విశ్వ ప్రభుత్వంలోనండి ఈ కర్మకాండకు సంబంధించినటువంటి ఆఫీసర్లు ఉన్నారండి, వారితోనండి ఆ సంభాషణ. ఏమండి ఏమండి, ద్రౌపదీదేవికి ఏదైనా పుణ్యం ఉన్నదా చూడండి అన్నాడు. ఏమైనా పుణ్యం ఆచరించిందా చూడండి అన్నాడు. వాళ్ళు రికార్డు అంతా తిరగదీస్తున్నారు. ఆ పూర్వజన్మలో ఒక పుణ్యం ఉందండి. పూర్వజన్మలో ఒక సాధువు గారు సముద్ర స్నానం చేస్తుంటే బహుపీనం కొట్టుకుపోతే ఈ ద్రౌపదీదేవి అయ్యో పాపం వారికి వస్త్రం లేకపోయింది అని చీరిలో ఒక చిన్న గుడ్డ పీలిక తుంచి చింపి వారికి దానం చేసింది. ఎవరికి? సాధువు గారికి. అది రికార్డ్ అయిపోయిందండి. ద్రౌపదీదేవి పూర్వజన్మలో ఇంత గుడ్డ పీలిక సాధువు గారికి దానం చేసిందని ఆ విశ్వ ప్రభుత్వం వాళ్ళు, ఏమండి కృష్ణుడు గారు పూర్వజన్మలో ద్రౌపదీదేవి చిన్న పుణ్యం చేసింది, ఆ చాలు చూడు. కృష్ణుడు గారు చాలా సంతోషం, చాలు, ఆ చిన్న గుడ్డ పీలిక అక్షయమైపోవుగాక అన్నాడు. చూడు, అక్షయమైపోవుగాక అన్నాడు. ఆ గుడ్డ పూర్వజన్మలో దానం చేసిన వస్త్రం ఇప్పుడు ద్రౌపదీదేవిని కాపాడిందండి. సరే, అంతేగాని దేవుడు గారు కాపాడారు, దేని చూచి కాపాడతాడు చెప్పండి? అందరికి చీరలు ఇస్తున్నారు చెప్పండి. ఇప్పుడు నెల్లూరులో ఎంతమందికి చీరలు ఇచ్చారు చెప్పండి? దేవుడు గారు ఎందుకు ఇస్తారు చెప్పండి? ఏదైనా పుణ్యం, ఆ పూర్వజన్మలో గనక వస్త్రదానం ఏదన్నా గనక చేసుకుంటే చక్కగా భగవంతుడు కాపాడతాడు. అట్లా కాకుండా ఓ గాడ్ సేవ్ అంటే సేమ్ ఐఆమ్ సారీ అంటాడు అంతే. ఏదైనా పుణ్యం ఉండాలి కదండి. పుణ్యం లేకుండా మీరు దేవుణ్ణి ప్రార్థన చేస్తే ఎట్లా?